श्री आञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वालक हर हर महादेव शंभो शंकर अब्बा దొరికింది గొర్రె నరకం గురించి ఇన్ని ఎట్లాగా భయపెడతానో చూడు ఇప్పుడు అరే రాత్రి ఏసయ్యా కల్లో కనిపించి నిన్ను రక్షించమని నన్ను పంపించాడురా ఏసయ్యా అరే ఏమైంది పాస్టర్ గారు నాకు నన్ను దేని నుంచి రక్షించబోతూ ఉన్నారు ఈ విగ్రహాలను పూజించిన బొమ్మల్ని పూజించిన ఏసయ్యకు మండద్ది ఆయన తండ్రికి కూడా బాగా మండద్ది అందుకని తరువాత నిన్ను నరకంలో వేసి బాగా మండిస్తారు శుతి తీసుకొని పొళ్ళు ఊడగొడతారు ఇంకా భయంకరంగా ఉంటుంది నరకం ఎప్పుడు మండతానే ఉంటుంది నువ్వు చచ్చిన తర్వాత లేపి మరి నిన్ను టార్చర్ పెట్టి మరి ప్రతీకారం తీర్చుకుంటారు నీ మీద అంతే సంగతులు కాబట్టి నువ్వు వెంటనే బురదగుంటలో మునిగి బాప్తిజం పొందాలి ఇంకా ఈ బొమ్మల్ని పూజించకూడదు ఈ విగ్రహాలకి మొక్కకూడదు ప్రసాదాలు తిననే తినకూడదు నేను చెప్పినట్టు వినలేదా నీకు నరకంలో రోజు పండగే పండగ బిడ్డను రక్షించాల్సిన టైం వచ్చింది అసలు ఈ భయం ఏంటి నువ్వేంటి ఏమైంది నీకు ఎట్టైనా సరే ఈ పీజుగాడి నుంచి నన్ను కాపాడాలి స్వామి నువ్వే చచ్చిపోతున్నాను రోజు ఇంకా లెటర్ ఫ్రమ్ హెల్ అని ఇంకా రకరకాలుగా షార్ట్ ఫిలింలు తీసి మరి హిందువుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు స్వామి ఎట్లా చేయాలి మేము బతికి ఉన్నప్పుడే నిన్ను ఏమీ పీకలేనోడు చచ్చిన తర్వాత నిన్ను ఏం పీకుతాడు ఒక్కరో బుర్ర పెట్టి ఆలోచించు నిజంగా వాడికి ఏదైనా శక్తి ఉంటే బతికున్నప్పుడే నిన్నేమన్నా చెయ్యి బతికున్నప్పుడు నిన్ను వదిలేసి చచ్చిన తర్వాత ప్రాణం లేని శవాన్ని వాడు పీకేదేంట్రా అసలు చచ్చిన తర్వాత శవాన్ని మనమే కాల్చి బూడిద చేసి ఆ బూడిదను కూడా తీసుకెళ్లి నదుల్లో కరిపి పారేస్తూ ఉన్నాం శవమే లేకపోతే నిన్ను బతికించి ఇంకేందిరా వాడు టార్చర్ పెట్టేది వాడు మోహం అది కూడా వదిలి చచ్చిన తర్వాత శవాన్ని కోసి తల పగలగొట్టి కళ్ళు పీకి పొళ్ళు ఊడగొట్టి చేస్తారు పోస్ట్ మార్టంలో అప్పుడు ఆ శవం అయ్యో నొప్పి ఆ బా నొప్పి అని ఏమీ అనడం లేదు కదా ఇంకెందుకురా నువ్వు భయపడేది వీళ్ళు చెప్పే నరకం ఎక్కడో లేదురా నువ్వు నిలుచుకోండి కాళ్ళ కిందంటే భూమి లోపలే ఉందండి అయితే అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు వీళ్ళు చెప్పే నరకంలో నుంచి ఆ దెయ్యాలు కానీ లేదా మనుషులు కానీ ఇంకా ఎవరు బయటికి రావడం లేదే అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు కేవలం భూమి లోపలుండే రాళ్ళు గీళ్ళు కరిగి లావాగా వస్తున్నాయి గానే వీళ్ళు బైబిల్లో చెప్పినట్టుగా ఆ నరకంలో ఉండే వాళ్ళు ఎవరు బయటికి ఎందుకు రావడం లేదబ్బా నరకంలో ఇంకా టార్చర్లు పెడతానే ఉన్నాడు కదా ఏసయ్య ఇందాక మనం వీడియోలో చూసినట్టు భూమి లోపల సూర్యుడి కంటే వేడిగా ఉంటుందంట సైంటిస్టులు కనిపెట్టారు మరి అయితే అక్కడ మనుషుల్ని పెట్టి తగలబెట్టడం ఏంట్రా అక్కడ రాళ్ళు ఐరన్ కూడా కరిగి నీళ్లులాగా ప్రవహిస్తుందంట అక్కడ మనుషుల్ని తగలబెడుతూ ఉంటారంట శవం మాత్రం కాలకుండా అలాగే బూడిదోకుండా ఉంటుందంట భూమి లోపల ఎంత దూరం డ్రిల్లింగ్ చేసినా ఏంది నరకంలో ఏం జరుగుతుందో కనపడమే లేదుగా ఈ దైవ గ్రంథమైన బైబిల్ చెప్పినట్టు
లోపల టార్చర్లు పెడతా ఉంటే ఆ అరుపులు కేకలు వినిపించడం లేదు, మనుషులు కనిపించడం లేదు, ఆ డెవిలు దెయ్యాలు అసలుకే అడ్రస్ లేవు, ఇంకా ఏసరి అయితే అసలు అడ్రస్సే లేడు. వీళ్ళు చెప్పేదంతా ఉత్త చందమామ కథల కంటే కూడా అన్యాయంగా ఉందబ్బా. డ్రిల్లింగ్ చేస్తే పెట్రోల్ వస్తుంది ఏంది, నిజంగా నరకం ఉంటే రక్తం రావాలి కదా. కొంతమంది పాస్టర్లు సౌండ్స్ ఫ్రమ్ హెల్ అంటూ ఒక హర్రర్ సినిమాలో నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాపీ కొట్టి ఒక షార్ట్ ఫిలిం లాగా తీసి యూట్యూబ్లో తిప్పుతూ జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఒకసారి అది కూడా చూడు. వీళ్ళకి జనాల్ని భయపెట్టడం తప్ప ఇంకో పనే లేదు. అసలు బైబుల్ ప్రకారం చూసినా కానీ ఈ నరకం అనేది అక్కడ దేవుణ్ణి ఏది వ్యతిరేకించిన దేవదూతల కోసం తయారు చేశారు కానీ మనుషుల కోసం తయారు చేయనే లేదు. ఒకసారి చూడు ఈ వాక్యం. అసలు ఓల్డ్ టెస్టిమెంట్లో ఎక్కడా కూడా హెల్ అనే పదం కానీ నరకం అనే పదం కానీ మనకు కనిపించనే కనిపించదు. నిజంగా అది ఉంటే దాని గురించి అక్కడే ముందుగా చెప్పుండాలి కదా. యెహోవా భూమిని ఆకాశాన్ని సృష్టించానన్నాడు, ఇంకా సూర్యుని సృష్టించానన్నాడు, కానీ ఈ హెల్ని నరకాన్ని హెవెన్ని సృష్టించానని ఎందుకు చెప్పుకోలేదు అంటే ఆయన నిజంగా చేయలేదు కాబట్టే. మరి ఓల్డ్ టెస్టిమెంట్లో లేనటువంటి ఈ హెల్లు హెవెను సడన్గా న్యూ టెస్టిమెంట్లో ఎలా వచ్చాయబ్బా? ఇంకెక్కడి నుంచి గ్రీకు మతంలో నుంచి కాపీ కొట్టి వాళ్ళని సర్వనాశనం చేశారు. తొందరలో వీళ్ళు మన గరుడ పురాణం కూడా కాపీ కొట్టబోతూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంకా నీకు ఈ బుక్ దేవుడు పంపించింది, ఇందులో ఉండే ప్రతి విషయం నిజము అని అనిపిస్తే ఒక్కసారి ఈ వాక్యాలు చూడు. ఈ వాక్యాల ప్రకారం ఏంటంటే భూ అంట తిరగకుండా నాలుగు స్తంభాల మీద స్థిరంగా ఉందంట. ఇంకా ఈ భూమి ఎలా ఉందంటే ఒక పలకలాగా ఒక ఫ్లాట్ రాయిలాగా ఉందంట. దీనిపైన ఉండే ఆకాశం అంతా ఒక చిన్న డోమ్ లాగా ఉందంట. ఇది బైబుల్ రాసిన విధవల యొక్క తెలివి. ఇది దైవ గ్రంథము, దీన్ని నమ్మకపోతే నిన్ను నరకంలో వేస్తారా? ఏమైనా తెలివి ఉందంటారా? ఒకసారి చూసుకో, ఒకసారి చదివి నువ్వే అర్థం చేసుకో, అప్పుడు నీ భయాలన్నీ పోతాయి. అందుకే బైబిల్ని పూర్తిగా అధ్యయనం చేసిన జార్జ్ బెర్నార్డ్ షా అనే ఒక మేధావి ఏమన్నాడంటే, ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇన్కన్సిస్టెంట్ మ్యాన్ ఆల్టర్డ్, అంటే ఇందులో అదే ఒకటి చేయమని చెప్తుంది, దానికి విరుద్ధంగా మళ్ళీ చెబుతుంది. ఎందుకు అంటే మనుషులు దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. మ్యాన్ కరప్టెడ్, మనుషులు దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తప్పులు తడగలుగా తయారు చేశారు. మోరల్లీ కరప్ట్ అంటే దాంట్లో ఉండే విషయాలన్నీ కూడా సామాజిక న్యాయానికి నీతికి విరుద్ధంగా ఉంటాయి. పూర్తిగా అబద్ధాలతో కూడిన పుస్తకం, నథింగ్ బట్ ఎ ఫాల్స్ బుక్ అండ్ కెనాట్ బి ఏ డివైన్. ఇది ఖచ్చితంగా దేవుడి పని అయితే కాదు, కొంతమంది దొంగల ముఠాల పని అని స్పష్టంగా జార్జ్ బెర్నార్డ్ షా కొండలు బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇంకా ఆయన ఏమన్నాడో చూడండి, బైబిల్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ బుక్, కీప్ ఇట్ అండర్ ద లాక్ అండ్ కీస్, డూ నాట్ అలో యువర్ చిల్డ్రన్ టు హ్యావ్ యాక్సెస్ టు ఇట్. ఇది అత్యంత ప్రమాదకరమైన పుస్తకం, దాన్ని ఏం చేయాలంటేనంట ఒక డెస్క్లో పెట్టి గమ్ముగా ఉండకూడదు, దానికి మళ్ళీ తాళం వేయాలి, ఆ తాళాన్ని జాగ్రత్తగా పెట్టాలి. ఆ బుక్ కానీ ఆ తాళం కానీ చిన్నపిల్లల చేతిలో పడకుండా చూడండి అని మరీ మరీ హెచ్చరిస్తున్నాడు ఈ క్రైస్తవుడైన, పుట్టుకతో క్రైస్తవుడైన మహామేధావి జార్జ్ బెర్నార్డ్ షా. వాళ్ళ నరకం అయితే బుస్సే, మరి మన నరకం గురించి ఏం స్వామి? మన నరకం పుణ్యపాపాలతో సంబంధించింది కానీ మన దేవుణ్ణి నమ్మేడా లేదా అనే విషయం గురించి సంబంధించింది కానే కాదు. చనిపోయిన తరువాత ఈ భౌతిక దేహం కాలి బూడిదవుతుంది, తరువాత ఈ ఆత్మ యాతనా శరీరం అనే ఒక శరీరాన్ని పొందుతుంది. ఆ శరీరంతో నరకలోకంలోకి వెళ్ళి తను చేసిన పుణ్యపాపాల యొక్క ఫలితాలను, ముఖ్యంగా పాపాల యొక్క ఫలితాలను అనుభవించి అది కూడా కొద్ది కాలమే తిరిగి మరొక జన్మను పొందుతుంది. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రాముణ్ణో కృష్ణుణ్ణో నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. కేవలం నువ్వు ధర్మంగా జీవిస్తే మాత్రం చాలు, పక్క వాళ్ళని హింసించకుండా ఉంటే మాత్రం చాలు.
మన దేవుళ్ళని విమర్శించిన బుద్ధుడు కూడా ఈ నరకం స్వర్గం ఉన్నాయని చెప్పాడు. మా అమ్మ చెప్పే భూచోడు అంటే కూడా నేను భయపడ్ను. నువ్వేందిరా ఈ పాస్టర్లు చెప్పే నరకం చూసి భయపడిపోతా ఉన్నావు? ఛీ, సిగ్గులేదా నీకు? చిన్న పిల్లలకి వాళ్ళ అమ్మ భూచోడిని భయపెట్టి చూపించి భయపెట్టి అన్నం పెట్టినట్టుగా ఈ పాస్టర్లు ఏసయ్యింది చూపించి భయపెట్టి మతం మారుస్తున్నారు. ఛీ, ఇంత వయసు వచ్చింది, ఇంత చదువుకున్నాను, ఇంత జ్ఞానం ఉంది, అయినా కానీ నేను వీళ్ళ బుట్టలో పడిపోయి భయపడిపోయానే. చిన్నపిల్లలు కూడా భూచోడిని చూసి భయపడ్డు ఉండేదే. థూ, ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి, జ్ఞానోదయమైంది. ఆ మహేశ్వరుడు, భోళాశంకరుడు వల్ల. హర హర మహాదేవ్, శంభో శంకర.